మనకి రోజు పోయే కొద్దీ మనం ఒక పార్టీని ప్రేమిస్తాం. ఆ పార్టీ ఎవరిని ద్వేషిస్తే వాళ్ళని ద్వేషిస్తాం, ఆ పార్టీ ఎవరిని అవునంటే వాళ్ళని అవునంటాం. ఇదొక మనలో వస్తున్నటువంటి ఒక అప్రజాస్వామ్య ధోరణి. ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించడం మానేసి భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటూ బానిసత్వ భావజాలంతో వెళ్తున్నటువంటి రోజులు. చాలాసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు గూగుల్ లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది షేర్లలో. ఆయన పేరేంటి, ఎలన్ మాస్క్. ట్విట్టర్ లక్షల కోట్లు నష్టపోయింది. టెస్లా 65 నుంచి 70% షేర్లు డౌన్ అయిపోయినాయి. వాళ్ళ దేశంలో ఎవ్వరు అతన్ని ద్రోహంటలా అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంతే తప్పించి అతనికి దోచిపెట్టింది అమెరికన్ ప్రభుత్వము అని అడగట్లేదు. అక్కడైనా ప్రభుత్వంలో పలుకుబడి ఉంటేనే జరుగుతుంది. ఎవడైనా సరే ఏదో ఒక పలుకుబడి లేకపోతే, అంటే వ్యాపారపు తెలివితేటలు డబ్బు వీళ్ళ దగ్గర ఉండాలా, పలుకుబడి తోడు ఉండాలి. ఇది ఒక్కటే ఉంటే చాలదు, అది ఒక్కటే ఉన్నా చాలదు. లగడపాటి ఎందుకు మంచి బిజినెస్ మ్యాన్ కాలేకపోయాడు? రాజకీయం వచ్చి పలుకుబడి ఉంది కానీ పరిపాలన చేత కాలేదు, అంటే వ్యాపారం చేత కాలేదు, వ్యాపారపు తెలివితేటలు. రాయపాటికి ఏమైంది? ఇదివరకే తెలుసు, అది తెలియదు, దానివల్లనే నష్టపోయాడు. కావూరైనా లేకపోతే వీళ్ళందరికీ కూడా అంతే. వ్యాపారాలు పలుకుబడులుతో పెట్టుకుంటే సాధ్యం కావు, దానివల్ల ప్రజల సొమ్ము నష్టపోతుంది. కానీ వ్యాపారికి అప్పు కావాలి, లేకపోతే వ్యాపారం చేయలేడు వాడు. చిల్లర కొట్ట పెట్టుకుని బ్రతుకుతే ఎన్నాళ్ళు బ్రతుకుతాం? మనం మాత్రం ఎంతకాలం మన బిడ్డలను తీసుకెళ్ళి అమెరికాలో గూగుల్లోను మైక్రోసాఫ్ట్లో పెట్టుకునేటటువంటి వాడు ఎందుకు పెడతాను మనం అక్కడ? వాడు అప్పు తీసుకోకుండా చేస్తున్నాడా? వాళ్ళ దేశంలో పలుకుబడి లేకుండా చేస్తున్నాడా? కామన్ సెన్స్ లేదు మనకి. పోయా సరే, ఇప్పుడు ఎల్ఐసి మీద, అంటే దాని మీద ద్వేషం ఎల్ఐసి మీద. కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు అందులో ఉద్యోగులు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కార్మిక సంఘాలు అనేటువంటి తమ సంస్థ ఉన్నతి కోసం ఉండాలి, తమ సంస్థని నాశనం చేసుకోవడానికి ఉండకూడదు. ఎల్ఐసికి ఇప్పుడు కూడా పోస్టులు పెడుతున్నారు, ఏంటి ఎల్ఐసి నాశనం అయిపోయింది, అంత షేర్ డౌన్ అయినాయి, ఎంత షేర్ డౌన్ అయ్యాయి, ఎల్ఐసి ఎన్నిసార్లు షేర్ డౌన్ అయ్యి అయిపోయినాయి. దాంట్లో 40, అది డైరెక్ట్గా ఎల్ఐసినే చెప్పుకొచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టాము అన్నటువంటిది. 41,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టింది అది. ఇప్పుడు దాని షేర్ వాల్యూ ఎంత ఉంది? 48,000 కోట్ల రూపాయలు ఉంది ఇప్పటికే దానికి. ఇదివరకు టోటల్గా 81,268, ఫిబ్రవరి 24 అందులో 32,610 కోట్లు మాత్రమే ఉంది దాని పెట్టుబడి ఫిబ్రవరి 24. ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ఎంత? 48,658. ఇది ఇక్కడ లెక్క. బట్ ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు? అదేదో దోపిడీకి గురైంది. 32,000 నుంచి 48,000 ఉంటే పెరిగినట్ట తగ్గినట్ట, కానీ ప్రచారం మాత్రం నెగిటివ్. అదానీ మీద ద్వేషం, దేశం మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం కలిపి నీ బిడ్డల్ని రేపొద్దున ఎదిగేటువంటి ఒక వ్యవస్థ నుంచి నాశనం చేస్తున్నావు. నీ దేశానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని చెడగొట్టే కుట్రలో నీ వంతు పాత్రను పోషిస్తున్నావు అనేది గుర్తుపెట్టుకుంటే బెటర్.